తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రంజన్ తోఫా పంపిణీ చేశారు. ఇనుగంటి వారిపేటలో బత్తుల బలరామకృష్ణ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం 300 మంది ముస్లింలకు రంజన్ తోఫాను అందజేశారు. అలాగే రాజనగరం నియోజకవర్గంలో సుమారు 1500 మంది ముస్లింలకు ఈ రంజన్ తోఫాను అందజేసినట్టుగా బలరామకృష్ణ తెలిపారు. తర్వాత ముస్లింలకు రంజన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజన్ మాసంలో దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని బలరామ కృష్ణ అన్నారు. ముస్లింలకు చాలా పవిత్రమైనటువంటి పండుగ ఈ పండుగ. ప్రత్యేకంగా దాన ధర్మాలు ఎక్కువగా చేసి పుణ్యాన్ని సంపాదించుకునే పండుగ. దాన ధర్మాలు ఎప్పుడన్నా చేయొచ్చు, ఇప్పుడే ఎందుకు చేయాలి? రంజాన్ నెలలో 1 రూపాయి దానం చేస్తే 70 రూపాయల పుణ్యం లభిస్తుంది దానం చేసిన వాడికి. అంచేత ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కూడా తమ తమ శక్తి కొలది ఈ పండుగలో దాన ధర్మాలు చేస్తారు. మనతో పాటు మన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి సోదరుడు కూడా మనతో సమానంగా పండగ చేసుకొని ఆనందంగా సరదాగా ఈ నెల గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నెలలాళ్ళు నిర్వహిస్తారు. ఈ రోజుతోటి ఈ కార్యక్రమం పూర్తవుతూ ఉంది. రేపు రంజాన్ నమాజ్ చదువుతారు, దాంతో రంజాన్ నెల పూర్తవుతుంది. రేపు చాలా ఘనంగా పండగ జరుపుకుంటారు. ఆ పండుగకు అవసరమైనటువంటి పదార్థాలు ఒక కిట్లో పెట్టి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కిట్టు చొప్పున ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి అన్ని కిట్లు ఏర్పాటు చేసి మన ప్రాంత జనసేన పార్టీ నాయకులైనటువంటి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఈ రోజున మన ఇనుగంటివారిపేట గ్రామంలో, ఇనుగంటివారిపేటలో ఉన్న ముస్లింలందరికీ ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కిట్ అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి మన ముందుకు